నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. ఎంఎన్ఆర్ హాస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ ని వెంటనే తొలగించండి పీజీ వైద్య విద్యార్థుల డిమాండ్. ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఓ పార్టీ నేతల యత్నం పోలీసులను చూసి డబ్బు వదిలి పరారైన వైనం. లక్డి కపూల్ వాసవి ఆసుపత్రిలో అత్యాధునిక లేజర్ ఆపరేషన్ మిషన్ తొలిసారి అరుదైన శస్త్రచికిత్స సక్సెస్ అయ్యిందని వైద్యుల ఆనందం. అయ్యన్న పాత్రుడి అరెస్టుపై కుప్పంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణరాజు పీజీ చదువుతున్న మహిళా డాక్టర్ల గదుల్లోకి వెళ్లి ఇబ్బంది పెడుతున్నారని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. వెంటనే ఏడీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి తమ గదులను తనిఖీ చేసేందుకు అర్ధరాత్రి వేళ ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా మాట్లాడతామని చెప్పడం తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అక్కడ మాట్లాడుకోరు మీరు ఏమున్నా కానీ ఎవరు ఇక్కడ రావద్దు అన్నారు. ఇక్కడ రావద్దు గిడ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న తరుణంలో చెండూరులో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఓ పార్టీ నేతలు యత్నించారు. పోలీసులను చూసి డబ్బు వదిలి ఆ పార్టీ నేతలు పరారయ్యారు. ఈ సందర్భంగా వారు వదిలిన 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా అందుబాటులోకి వచ్చిన లేజర్ ఆపరేషన్ మిషన్ను మొట్టమొదటిసారిగా తెలంగాణలో వాసవి కేంద్రం ఆసుపత్రిలో ప్రారంభించారు. హైదరాబాద్ లక్డి కపూల్ వాసవి కేంద్రం ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చి మొదటిసారి నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయిందని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నూతన యంత్రం ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలతో పాటు క్యాన్సర్, వినికిడి లోపం, చర్మ వ్యాధులు వంటి వాటికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ జానకీరామ్ వెల్లడించారు. सर को इतना सर अना को सेल फोन लेने को प्लीज या एवरीबडी लुक हियर सर प्लीज. नारायणन जानकीराम है मैं एक ENT स्कल बेस्ड सर्जन हूँ। अब तेलंगाना आया हूँ और यहाँ मैं पहले रॉयल पर्ल हॉस्पिटल नाम का एक हॉस्पिटल ट्रिची में है और अब तेलंगाना में भी वासवी हॉस्पिटल के साथ जुड़ा हुआ हूँ और वासवी रॉयल पर्ल नाम का हॉस्पिटल हमने स्टार्ट किया है और इसमें बहुत सारे सर्जरीज, बहुत सारे प्रोसीजर्स, बहुत सारे टेक्नोलॉजी हम नया इंट्रोड्यूस कर रहे हैं। और आज हमने इंट्रोड्यूस किया है एक बहुत नया टेक्नोलॉजी तेलंगाना स्टेट में एक बहुत नया टेक्नोलॉजी वो है, वो आवाज़ आता है ना, वोकल कॉर्ड कहते हैं, उसमें थोड़ा गड़बड़ होता तो यदि आवाज़ कम आता है या आवाज़ में कोई प्रॉब्लम है तो इन लोगों के लिए हमने एक नया मशीन लाया है। ये मशीन तो है ऑलरेडी पर इसका फीचर्स जो है ये नया है तेलंगाना में। इसका नाम है G3 लेसर्स और ये फाइबर कार्बन डाइऑक्साइड लेज़र है और ये रोबोटिक कंपैटिबल है। हम और एक कदम उठा के रोबो और इसको कंबाइन करके ऑपरेशन जब करेंगे पेशेंट को बहुत प्रिसिशन सर्जरी मिलेगा और रिजल्ट भी बहुत अच्छा होगा। और ये बोथ माइक्रोस्कोप से भी कंपैटिबल है और फाइबर से भी कंपैटिबल है और एक कार्बन डाइऑक्साइड लेज़र का बहुत अच्छा क्वालिटी है। दूसरा टिश्यू को इंजूर नहीं करेगा, बहुत प्रिसिशन से काम करेगा और ये बहुत अच्छा न्यूज़ है। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు। అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। సీఎం CID డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। ప్రభుత్వం SC ST బీసీలపై దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతుందని విమర్శించారు। ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్, కౌన్సిలర్లు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఇక్కడ మేము ఈ దేశానికే ప్రపంచ దేశాల మించిన నాయకుడు అంబేద్కర్ గారి ముందు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు కొత్తగా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి సృష్టించి మీకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మాకు చట్టాలతో పని లేదు, మాకు దేంట్లో రాజ్యాంగంతో పని లేదు, మేము చెప్పిందే వేదము. ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రులు పోవడము, అర్ధరాత్రులు అరెస్ట్ చేయడంలో కొత్త కొత్త వింతలు. ఈ దేశమే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూస్తేనేమి, ఈ రాష్ట్రాన్ని చూసి నవ్వుకునే పరిస్థితి మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని మేము ఎక్కడ కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఈ దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మా తెలుగుదేశం పార్టీ అధినేత మా నారా చంద్రబాబు బ్రాండ్ ఎక్కడ పోయినా కూడా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళంట అని ఎంతో గౌరవించేవాళ్ళు. ఈ రోజు పోయి చూస్తుంటే వీళ్ళు ఏం ప్రజలు, వీళ్ళు దిక్కుమాలిన సీఎం ఎన్నుకున్నారు, వీళ్ళు బ్రహ్మాండమైన నాయకులు పోగొట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ ని పోలీసులు దొంగల్లా అర్ధరాత్రి ఇంట్లో చొరబడి అరెస్ట్ చేయడాన్ని పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు తీవ్రంగా ఖండించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రహరీ గోడకు సిఐడికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి ఆనందం కోసం సిఐడి పనిచేస్తుందని ధ్వజమెత్తారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ప్రభుత్వం అయ్యన్న పాత్రుడి కుటుంబంపై కక్షగట్టి సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, వారి కుమారుడు రాజేష్ని తెల్లవారుజామున అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దుర్మార్గమైనటువంటి చర్య ఇది, నీతిమాలిన్యమైనటువంటి చర్య, పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి యొక్క అప్రజాస్వామిక విధానాలు, పాలనలోని ఔచిత్యాలు, వీళ్ళ అవినీతి అక్రమాలని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నాడనే ద్వేషంతో అయ్యన్న పాత్రుడి మీద ఇటువంటి దుశ్చర్యకి ఈరోజు వీళ్ళు ఒడిగట్టారు. దీన్ని తీవ్రంగా అందరం కూడా ఖండించాల్సిన అంశం. ఇవాళ అయ్యన్న పాత్రుడి గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విధానం చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడున్నాం? భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి తాలిబాన్ల పరిపాలనలో ఉన్నామా అనేది అర్థం కావట్లా. అసలు వీళ్ళ దుశ్చర్యలు చూస్తూ ఉంటే అసలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇంత అనైతికంగా ఉందేమిటా అని చెప్పి బాధ కలుగుతూ ఉంది. వీళ్ళ యొక్క చర్యల్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, యావగించుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఎన్ని రకాలుగా న్యాయస్థానాలు, ప్రజలు, వివిధ సంఘాలు ఎవరు ఏ విధంగా విమర్శించినా, లేకపోతే న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా కూడా క్షేమ చిటుకుమన్నట్టు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పై కొంతమంది రౌడీ ముఖాలు రెక్కి నిర్వహించడం దుర్మార్గమైన చర్య అని పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి రాజా రమేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పార్టీ పట్టణ నాయకుడు మునీర్ హసన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజల కోసం పోరాడుతూ ఉంటే తట్టుకోలేని కొంతమంది రౌడీలు తమ నాయకుడిని ఏదో చేద్దామనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మా జనసేన అధినేతపై కొంతమంది రౌడీ మూకలు రెక్కి నిర్వహిస్తున్నారని స్వయాన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నిన్నటి రాత్రి హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర కొంతమంది దుండగులు రెక్కి నిర్వహించడం, వారి ఇంటి ముంగల గొడవలు చేయడం, పవన్ కళ్యాణ్ గారు దూషించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత సిబ్బంది వారిని వారించి పోలీసులు ఫిర్యాదు చేసి వారిని పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం కూడా జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ఆ రౌడీ మూకల వెనకటువంటి రౌడీ నాయకులకి మేము జనసేన పార్టీ తరఫున తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ప్రాణం ఆయనకి ఎక్కువ కాకపోవచ్చు, కానీ మాలాంటి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పార్టీ పెట్టి ఈరోజు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టడం జరుగుతుంది. అది తట్టుకోలేక ఈరోజు రౌడీ ముఖల్ని ఆయన నేను చేద్దామని ఒక పిచ్చి భ్రమలో, ఆయన భయపెడదామని పిచ్చి భ్రమలో ఉన్నారు తప్పితే ఆయన ఎట్టుకు కూడా పైకలేరు అని మేము కడాఖండిగా చెబుతున్నాం. ఈ రౌడీ మూకలకు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని चेयालंटे मुंगल కొన్ని కోట్ల మంది జన సైనికులని వీరమహల్ దాటుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు రాగలగారా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభు పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థమైన నాయకుడు ఈ దేశానికి ఎంత అవసరం, ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి చాలా అవసరం. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేద్దాం ఏదో భయపెడదాం అని మీరు పిచ్చి ప్రయాణంలో ఆపుకోకపోతే జన సైనికులు రోడ్డు మీదకి వస్తే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంగారెడ్డి పట్టణానికి చేరుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు జోడో యాత్రలో పాల్గొన్నారు. జినెక్స్ సీడ్, జయరాం సన్న రకాలతో అధిక దిగుబడి వస్తుందని జినెక్స్ సంస్థ ఆర్ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. జయరాం సన్నకార్లతో పంట వేయడం వలన 35 నుండి 40 పిలకల వరకు కలిగి ఉండి కాండం దృఢంగా వచ్చి ఈ దుర్గాలకు పడిపోకుండా గింజలు అతి నాజుగ్గా ఉంటాయని అన్నారు. తెల్ల పొట్టు కలిగి అధిక దిగుబడి, మంచి మార్కెట్ ధర ఇచ్చి రైతులకు మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఏడీఈ వాసు, ఏఓ శ్రీధర్, దొడ్డ సురేష్, ఆదర్శ రైతు గుజ్జాల రవీందర్, డీలర్లు వెంకట నారాయణ, రంగారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుజ్జాల రవీందర్ రెడ్డి అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వెరైటీలలో జినెక్స్ కంపెనీ వారు రూపొందించిన నూతన వరి బంగాళాలను అద్భుతంగా రైతులకు సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా ఖరీఫ్ సీజన్లో జినెక్స్ పూజిత #1 దాంట్లో దిగుబడి 35 నుంచి 40 బస్తాలు ఎండకు తెగులను తట్టుకొని ఈ విధంగా నేను రిజల్ట్ తీశాను. మార్కెట్కి అనుకూలమైన కింటా 2200 నుంచి 2000 మధ్య అమ్ముకొని వచ్చేవాడిని. అదే కాలంగా ఖరీఫ్ సీజన్ కాకుండా రబీ సీజన్లో జినెక్స్ సోనాలి, జయరాం చెట్లు, చంద్రముఖి, ఈ మధ్య కాలం వచ్చి చెట్టి పొట్టి మరియు టిక్ టాక్ అనే వరి రంగం నూతన రంగాలను రూపొందించారు। రైతులు కాలాన్ని అనుగుణంగా చూసుకొని వచ్చే పంటని ముందు ఏదైనా ఆలోచించుకొని మంచి వంగడాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను। అందులో భాగంగా దిగుబడి 30 నుంచి 40 బస్తాలు వచ్చే రైతు వారికి రైతుకి పర్వాలేదు। రైతు పంట రైతు అంటే రాజే, చేసుకునే వాడికి దండ కాదు పండగే। రవీందర్ రెడ్డి గారు బీనెక్స్ సీడ్స్ ప్రోడక్ట్ గత 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారండి। ఇప్పుడు ఈ పొలంలో ఉన్నటువంటి వరి వంగడము రీసెర్చ్ ప్యాడీ జైరామ్ అండి, ఇది 4 సంవత్సరాల క్రితం నుంచి ఇతను సేమ్ ఇదే ఈ పొలంలో సాగు చేస్తున్నాడు। ఖరీఫ్లో వచ్చేసి 45 నుంచి 50 బస్తాల వరకు ఇది దిగుబడి వస్తుంది, రబీలో 50 నుంచి 55 బస్తాల వరకు కూడా దిగుబడి వస్తుంది। ఎక్కువ పిలకలు వచ్చి ఎండాకు తెగులు, తాటాకు తెగులని మొత్తం తట్టుకుంటుందండి ఇది, ఇంకోటి బిఎల్ఎంని కూడా తట్టుకుంటుంది। కాబట్టి దీని కింద దోమ కూడా ఆశించట్లేదు, దీంతో దిగుబడి అత్యధికంగా వస్తున్నది। అంటే 2 సీజన్లు వాడుకోవచ్చు, 2 సీజన్లు వాడుకోవచ్చు। జీనెక్ సీడ్స్ ఏంటంటే ఇప్పుడు కొత్త వంగడాలు కూడా వచ్చాయండి। ఇంకోటి ఏంటంటే చిట్టిపొట్టి మన ఖరీఫ్లో ఇచ్చామండి, మొత్తం మనకు పెద్ద ఊర నుండి ఇక్కడ నేలకొండపల్లి వరకు మొత్తం సాగు చేశారండి రైతులు, మంచి దిగుబడులు సాధిస్తున్నది। 40 నుంచి 45 బస్తాలు, కొంతమంది 45 నుంచి 50 బస్తాలు కూడా వస్తుందని చెప్తున్నారు। ఈ మార్కెట్ రేటు కూడా 2300 వరకు అమ్ముకుంటున్నారండి। ఇది తెల్లపట్టు రకము, చాలా బాగుంటుంది, సూపర్ ఫైన్, తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది। మిల్లర్లు కూడా దీన్ని కావాలని చెప్పేసి తీసుకుంటున్నారండి। ఇంకోటి టిప్ టాప్ కొత్తగా రిలీజ్ అయింది, టిప్ టాప్ విత్తనం ఉందండి, ఎక్కువ పిలకలు కలిగి ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది। ఇది కూడా తెల్లపొట్టు అండి, సూపర్ ఫైన్, చాలా నాజుగ్గా ఉంటుంది విత్తనాలు। ఇది కూడా మార్కెట్లో మిగతా రకాల కంటే ఒక 50 రూపాయలు ఎక్కువ మిల్లర్లు వెచ్చించి తీసుకుంటారు। సబ్ సెంటర్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి తమ ఇబ్బందులు తీర్చాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని కేశవపట్నం మహిళలు అధికారులను కోరుతున్నారు। గత కొన్నేళ్లుగా సబ్ సెంటర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రతి బుధవారం, శనివారం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు। కొన్ని రోజుల క్రితం వరకు పాఠశాల గదిలో వైద్య సేవలు అందేవని, ఈ సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలోనే గర్భిణీలకు పరీక్షలు చేస్తున్నారని తెలిపారు। చేయలేడు, మళ్ళీ ఇంకా బాగా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు కావాలా సార్, మన సబ్ సెంటర్ సపరేట్ కావాలా మాకు, మా మేడం వాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది ఉంటే ఇప్పుడు అది తయారు ఉన్నది, అది సత్ చేసినారు కానీ గోడ ఎక్కియలేరు, ఇంకా అది దాన్ని కొంచెం శుభ్రంగా చేసిస్తే అలానే అవుతుంది సార్, మీ దయతోటి సెట్ చేయాలని మేడం నాకు బాగా अब आंगनवाड़ी के स्कूल में भर के ओ टी के औरतों को इंजेक्शन लगा रहे, उनको बैठने को जगह नहीं है, रोड में बैठ के लगाना लेडीज को, मैडम को। हाँ, खाना बन रहे थे वो बंद करा दी गवर्नमेंट, क्यों नहीं चालू कर रहा है, वहाँ पर रह कर वो इंजेक्शन लगाते मैडम आते सब भाया लोग है। हाँ, ऐसा कैसा गवर्नमेंट, हाँ वहाँ बंद करा दिए। वैसे हाँ जल्दी से जल्दी वह बनाना और रोड में खड़ के इंजेक्शन टीटी के लेना और ट्रीटमेंट कहाँ पर रोड में करके చెప్పుతో కొట్టే సంస్కృతి తమకు లేదని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు। 2 నెలల క్రితం కౌన్సిల్ సమావేశంలో ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించిన సమాచారం అధికారుల పొరపాటు వలన రావడంతో వారికి మున్సిపల్ చైర్మన్ మెమో జారీ చేశారు। అయితే 10వ వార్డుకు చెందిన కొంతమంది నాయకులు చెప్పుతో కొడతాం అని వ్యాఖ్యానించడంపై ఆ వార్డు కౌన్సిలర్ మౌలాలి స్పందించారు। మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రఫానీ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్న, రాష్ట్ర డైరెక్టర్ దర్యావాలి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్, ఖలీల్, సుజాత తదితరులు పాల్గొన్నారు। చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన 10వ వార్డ్ కౌన్సిలర్ మౌలాలి అన్న గారికి, దర్యావలి అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు। ఈరోజు 38వ వార్డులో మరి ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। మరి వారు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి ఉనికి కోల్పోయాము, ఏదో ఒక రకంగా ఉనికి మేము ఏర్పాటు చేసుకోవాలి, ప్రజల్లోకి రావాలి అన్న ఉద్దేశంతో వివిధ రకాల ఆరోపణలు చేయడం జరిగింది। 38వ వార్డులో వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు మరి వార్డులోకి వస్తూనే కోటి రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నటువంటి హెల్త్ సెంటర్ ని మరి వారు చూసారో లేదో, ఒకవేళ చూడకపోయినట్లయితే మాతో వస్తే మేము ఖచ్చితంగా చూపిస్తాము. మరి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ, వార్డు టీడీపీ కౌన్సిలర్ గెలిచినప్పటికీ ప్రభుత్వము ఎటువంటి వివక్ష లేకుండా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అనే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని అభివృద్ధిని 38వ వార్డులో చేపట్టింది. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలనని కొనసాగిస్తున్నారు గవర్నమెంట్ వారని అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉనికి కోల్పోయినటువంటి టీడీపీ ప్రభుత్వం వారు ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలకి తెరదీశారు. మరి 4 అడుగుల దూరంలోనే హెల్త్ సెంటర్కి సచివాలయం ఉంది. సచివాలయానికి మరో 4 అడుగుల దూరంలోనే నాడు నేడు ద్వారా పిల్లలందరికీ కూడా స్కూల్స్ అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నారు. మరి మీ ప్రభుత్వంలో మీరు ఏమి చేయలేకపోయినప్పటికీను మన పిల్లలు మన ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకి, అదేవిధంగా నాతో పాటు ఉన్న మా టౌన్ ప్రెసిడెంట్ తలహా గారికి, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ దర్యావతి గారికి, మిత్రుడు తోటి కౌన్సిలర్ అయినటువంటి వేరి మోదాలి గారికి, మాజీ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ బొల్లెత్ చిన్నా గారికి, 38వ వార్డు సుజాత గారికి, మరియు 20వ వార్డు ఇన్ఛార్జ్ ఖలీల్ గారికి అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామం గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎందుకనో తెలుగుదేశం వారు అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ బాధేస్తుందంటే, మీరు తీసుకున్న విషయాలన్నీ కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. 10వ వార్డులో బేరింగ్ మోదాల్ గారి మీద మీరు కంప్లైంట్ చేశారు. చేయటం అది ఎక్కడ జరిగింది? కౌన్సిల్ హాల్లో జరిగింది. కౌన్సిల్ హాల్లో వివరణ ఇచ్చాము, సంబంధిత అధికారికి మెమో ఇవ్వమని చెప్పాము. దాన్ని కూడా మళ్ళీ మీరు పూర్తిగా తీసుకోకుండా మళ్ళా వెళ్ళి 10వ వార్డులో మీటింగ్ పెట్టేసి మా యొక్క కార్యకర్తల్ని అక్కడ కౌన్సిలర్ని మాట్లాడటం స్వభావం. దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది జరిగింది 29/8/2022 సమాచారం ద్వారా తీసుకున్నారు. ఈ యొక్క వర్క్ ఇతను కౌన్సిల్ కాకముందు జరిగిన వర్క్ కదా. మరి అతని మీద నెపం వేయటం అనేది ఎంతవరకు సమంజసం, అది మీరే తెలుసుకోవాలి. రెండవది, గత 10 రోజుల్లో 6 రోజులు వర్షం పడి జనమంతా అల్లాడిపోయి, రైతులంతా వాళ్ళ పత్తి పోయి, మిరపపోయి, అన్ని విధాల వాళ్ళు నష్టాలు పడి అందరూ లబ్బోదిబ్బోమంటుంటే మీరు వాళ్ళని పరామర్శించకుండా ఎక్కడో 38వ వార్డులోకి వెళ్ళి, అది కూడా ఒక ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడో ఆ ప్రైవేట్ వ్యక్తి స్థలంలో ఉన్న నీటిని దగ్గర మీరు నిలబడి ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఎన్ఆర్ హాస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ని వెంటనే తొలగించండి, పీజీ వైద్య విద్యార్థుల డిమాండ్. ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఓ పార్టీ నేతల యత్నం, పోలీసులను చూసి డబ్బు వదిలి పరారైన వైనం. లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో అత్యాధునిక లేజర్ ఆపరేషన్ మిషన్, తొలిసారి అరుదైన శస్త్రచికిత్స సక్సెస్ అయ్యిందని వైద్యుల ఆనందం. అయ్యన్న పాత్రుడి అరెస్టుపై కుప్పంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ, వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతల డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.